నువ్వు హీరోయిన్ హీరోయిన్ లాగా ఉండు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అర్థమవుతుందా? హీరోయిన్ ఎక్కడ ఉంది బాబు? ఆ హీరోయిన్ డైరెక్ట్ చెప్పకూడదురా. వచ్చారా? అట్లొచ్చా బాబు. మనం హీరోయిన్ తయ్యేటట్లేదు కానీ ఫైట్ సీన్ ప్లాన్ చేద్దాం బాబు. ఫైట్ సీన్ అంటే కొంచెం కష్టం కదా, ఎక్కడ తగులుతాయి? బొంబాయిని తెప్పించాం బాబు. మీరు ఎట్లా వెనక పంపిస్తే ఎట్లా? అబ్బే ముందుకే పంపిద్దా బాబు. ఏడు ఆ బాంబే హీరో ఎక్కడ? బాంబే హీరో కాదు, బాంబే విలన్. హీరోయిన్ కార్మెన్ లో ఉండు మనం. నమస్తే సాబ్, మేరా నామ్ అతుల్ ఖన్నా హై. హౌ ఆర్ యు బాబు? ఇక్కడ ఉన్నాడు బాబు. మే యహాన్ పే హూ సాబ్. బాబు విలన్ల హీరో దగ్గరకు వస్తారా, హీరో విలన్ల దగ్గరకు వస్తారా? మే విలన్ ఆఫ్ హీరో కే పాస్ ఆయా అంటే నేను నీ దగ్గరకు వచ్చినా ఉన్నాయి. ఏమో వీడు బాంబే నుండి తీసుకొచ్చారు, వీడు తెలుగు రాదు, నా హిందీ రాదు. సరే హీరో చెప్పి బాబు చెప్పినట్టు వింటాము. ఫైట్ సీన్ బాబు, ఫైట్ సీన్. విలన్ అక్కడ ఉంటాడు బాబు. మీరు ఫస్ట్ విలన్ మిమ్మల్ని ఒక మూడు దెబ్బలు కొడతాడు బాబు. అది కుదరదు, హీరో తను తినడు బాబు. హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే ఒక మూడు దెబ్బలు కొడుచుకోవాలి బాబు. సరేరా, ఓకే ఓకే. మే మారు, ఓకే రెడీ 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 యాక్షన్ బాబు. బాబు మీరు తన్నించుకోవట్లేదు, అటు పోతున్నారు మీరు మళ్ళీ. బాడీ ఫ్రీ కోసం ఇట్లా ఇట్లా అంటున్నా అనకూడదా? కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాగా బాబు. మీరు కదలకుండా ఉంటారా? విలన్ వస్తారు మీ దగ్గరికి. రెడీ ఠీకే సార్, రెడీ రెడీ యాక్షన్ యో. బాబు బాబు మీరు వైభవ్ గారిని అంటున్నారు, హీరో గారిని అటులేనా సార్? మీరు చాలా బాగా చేస్తారు నాకు తెలుసు, మీరు చెయ్యండి. సరే రెడీ రెడీ యాక్షన్ యాక్షన్. తన్ను తన్నుని తన్ను బాబు కదలదు బాబు. బాబు మూడు షాట్లు అయిపోయినాయి బాబు, ఇప్పుడు మీ ఛాన్స్ వచ్చింది బాబు. మిమ్మల్ని వదిలితే మీరు అటు ఇటు పోతున్నారు బాబు. నువ్వు అక్కడే ఉండరు, ఇప్పుడు నీకు అయిపోయింది, అక్కడే ఉండు, అక్కడే ఉండు. హీరో గారు వచ్చి నిన్ను బాగా ఓకే సార్ రెడీ బాబు యాక్షన్ బాబు. మీ వెనకున్నాడు బాబు. అబ్బా నేను ఇట్లా కొడదాం అనుకున్నాను అయ్యా, వెనక్కి తిరిగి కొట్టరా హీరోలు ఇట్లా చెప్పు. కొట్టండి సార్, నేను ఇక్కడే ఉంటే మీరు వచ్చి కొట్టండి సార్. నన్ను అంతేనా? అంతే. నేను వచ్చేటప్పుడు నువ్వు ఇట్లా సౌండ్ చేయి. నేను సౌండ్ చేస్తా, సౌండ్ చేసి నేను అక్కడికి వస్తా. ఓకే సార్ రెడీ సార్, సౌండ్ చేయి. నువ్వు రెడీ ఠీకే సార్, రెడీ రెడీ సౌండ్ చేయి సౌండ్. బాబు బాబు కొంచెం మిస్ అయింది బాబు, ఏమనుకోకుండా బాబు. రెడీ సార్, హీరో గారు వచ్చే ముందు అంటే సౌండ్ అంటే బాగా. సరే నేను చేస్తా సార్ రెడీ యాక్షన్. బాబు బాబు సౌండ్ చేస్తానే ఉండయ్యా, లేకపోతే రాడు ఆయన. చెయ్యి సౌండ్ చెయ్యి. సారీ సార్, స్టేజ్ పగిలిన పర్లేదు, నువ్వు సౌండ్ చెయ్యి. ఓకే సార్ వన్ మోర్ టైం. నేను ఇగో ఇవాళ ప్యాకప్, ఇగో చెప్తున్న కెమెరా, కెమెరా ఎటు పెట్టావు? ఇంత కెమెరా పెట్టావా? అక్కడే ఉంది బాబు, సైడ్ ఉంది. ఇది నేను చెప్తున్నా, నాకు ఇవాళ నచ్చలేదు ఇవాళ ప్యాకప్ అంతే. ఎవడ ఏం విలన్? నువ్వు ఏం విలన్? ఎక్కడి నుంచి వచ్చావు బాబు? ఇక్కడ ఉన్నా సార్, బాంబే నుండి వచ్చారా? వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఇండైరెక్ట్ చెప్పాలి. ఇదిగో ఇవాళ చెప్తున్నా, ఎప్పుడైనా 6 తర్వాత షూటింగ్ పెట్టదు. ఏం డైరెక్టరే? డైరెక్టరా నువ్వు? చెప్పు డైరెక్టరా? అంటే డైరెక్టర్ కాదు బాబు. మీరు అటు నుంచి అటు వెళ్ళను బాబు, మేము ఇటు నుంచి వెళ్తాం. మీ జాకే క్యారవాన్ లో పెడతాం బాబు. అబ్బా సినిమా రిలీజ్ కి వచ్చుద్దా లేదా, సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చాలా డౌట్లు ఉన్నాయి. వైభవ్ గారు వచ్చినప్పటి నుంచి అదే మాట అంటున్నాను, ఆయన కళ్ళతో ఈరోజు ఏదో ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం అయింది. ఓన్లీ సోనం మాత్రమే కనిపిస్తోంది ఇప్పుడు. ఆల్ రైట్, సో ఫస్ట్ సాంగ్ విన్నాము అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫనీ, దట్ వాజ్ రియలీ వెరీ వెరీ ఫనీ. మరి ఇంకా 4 పాటలు ఉన్నాయి, అందులో 3 పాటలు ఇప్పుడు మనం వినబోతున్నాము. సో ఇట్స్ టైమ్ ఫర్ ది సెకండ్ సాంగ్ అండి. 2వ పాటకి వెళ్లే ముందు మనందరికీ బాగా పరిచయమైనటువంటి డైరెక్టర్ శంకర్ గారు, తమిళంలో ఎన్నో ఎన్నో సినిమాలు, మరి తమిళంలో నుంచి తెలుగులోకి తీసుకొచ్చి వాటిని హిట్ చేసినటువంటి ఘనత కూడా ఆయనకు దక్కుతుంది. ఒక జెంటిల్మ్యాన్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే జెంటిల్మ్యాన్, జీన్స్, శివాజీ, ఈ మధ్య వచ్చినటువంటి రోబో, దే ఆర్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అండ్ అఫ్ కోర్స్ అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆదరించారు, ఇష్టపడ్డారు సినిమాల్ని. మరి శంకర్ గారు ఈ సినిమాని తమిళంలో సమర్పించారు అంటే ఆ సినిమా వెనకాల ఏదో ఒక విశేషం ఉందే ఉంటుంది, అందుకనే ఆయన ఈ సినిమాని ఎంచుకున్నారు. వెల్ మూవింగ్ ఆన్, సెకండ్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ బి గోపాల్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
వచ్చారా, మీరు ఇంకా రాలేదా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ సార్, స్వాగతం. సాంగ్ ఇగో ఇది ఇలా పట్టుకొని ఇలా, ఇగో కాదు మర్యాదగా మాట్లాడు. ఏంటి నీ భాష ఏంటి అసలు, అసలు నీ భాష ఏంటి చెప్తున్నా నాకు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అర్జునుడు అంటే ఎంత బాగా మాట్లాడాలి. సార్ సార్ ఈ బాణం పట్టుకోండి సార్, ఇట్లా చేస్తారు సార్, సెకండ్ సాంగ్ అయిపోద్ది సార్, అయిపోయింది సార్. సో ఫైనలీ గోపాల్ గారు ఈ సినిమా గురించి, టైటిల్ గురించి ఏం మాట్లాడదామో విందాం సార్. అందరికీ నమస్కారం. శంకర్ గారు సెన్సేషనల్ డైరెక్టర్. ఆయన సమర్పణలో వచ్చిన ఈ పాండవుల్లో ఒకడు తమిళ్లో సూపర్ హిట్ అయింది, తెలుగులో సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మారుతి మారుతి గారు మంచి డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయనకి నచ్చి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే డెఫినెట్గా తమిళ్ అంత హిట్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇష్టమైన డైరెక్టర్ మా కోదండ రామరెడ్డి గారు, 97 మూవీస్ డైరెక్ట్ చేసిన గ్రేట్ డైరెక్టర్, ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన మా కోదండయ్య గారు అబ్బాయి వైభవ్ తమిళ్లో బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాడు, తెలుగులో కూడా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా వైభవ్ తమిళు తెలుగులో చాలా సినిమాలు చేయాలని, సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యూనిట్కి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా గునిపాటి రామయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్ బాణం ఇల్లు అందరు అంటే గదలు తెస్తే లేపలేదని బాణాలు ఇచ్చినాం సార్. ఇదండి ఒక్కసారి అలా వేస్తే మూడో సాంగ్ అయిపోయినట్టే సార్. అయితే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే సార్, సార్ ఏమన్నారు తెలుసా, నాకు మంచి ఊపిన సాంగ్ ఇచ్చారు అంటున్నారు. అవునా సార్? అంటే యూత్ కి యూత్ సాంగ్ ఇచ్చాం సార్, యూత్ లో ఉన్నారు కాబట్టి యూత్ సాంగ్ ఇచ్చామండి. ఇదే ఇదే ఒక మంచి విషయం చెప్పారు ఆయన, దాన్ని అలా ప్రెజెంట్ చేసావు నువ్వు సార్, చాలా చక్కగా చెప్పారండి. అసలు మంచి పాట ఇచ్చావమ్మా, నాకు చాలా బాగుంది పాట. ఇంతకు ముందు రెండు పాటలు విన్నాను, ఆ రెండు పాటల కన్నా ఇది బాగుంది అన్నారు. అదే అనలేదండి మీరు, అదే మరి సార్, మరి మీ నుంచి ఒక మాట వినాలనుంది. చెప్పండి సార్, సేమ్ అదే నేను చెప్పింది చెప్పండి. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిపిఎఫ్ కాలువ శ్రీనివాస గారికి మరియు గంగనాయుడు గారికి, ఎస్వి నాయుడు గారికి, ముఖ్యంగా ఈయన పేరు మన కోదండరామరెడ్డి గారు, గోపాల్ గారు, వి గోపాల్ గారికి, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చారు, ముఖ్యంగా నాని, వైభవ్, సోనాబి, ఈ చిత్రం చేసినటువంటి వారికి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్లకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ పిక్చర్లో చాలా సూపర్ హిట్ అయినాయి. అటువంటి డైరెక్షన్లో ఈరోజు వైభవ్ సెలెక్ట్ చేసుకొని ఈ రామ్జీ కృష్ణజాతీసు వీరిద్దరూ మరి ఎందుకో వాళ్ళ ఆలోచనలు సినిమా ఫీల్డ్కు వచ్చింది, కానీ వాళ్ళ ఆలోచన మేరకు ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పని, తమిళలో శంకర్ చేసిన డైరెక్షన్లో తెలుగు డబ్బింగ్ చేసినటువంటి మారుతి గారికి ఈ పిక్చర్ తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని చెప్పని
వైభవ్ కూడా మంచి పేరు వస్తుంది, సోనాభి కూడా. కాబట్టి ఈ పిక్చర్తో, ఇది మూడో పిక్చర్ అండి వైభవ్, ఈ పిక్చర్తో వైభవ్ కూడా 100 పిక్చర్లు చేయాలని చెప్పని మంచి యాక్షన్స్. ముఖ్యంగా నాని గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళ బంధువులందరూ కూడా నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. నేను ముఖ్యంగా పిలుస్తానే నాని అంటే, నాని పిక్చర్లో ఉన్నాడా అని చెప్పి నాకు తెలియదు అసలు. ఈరోజు వరకు కూడా ఈ పిక్చర్ పేరు నాకు తెలిస్తే, ఇక వచ్చిన తరువాత కూడా పాండవుల్లో ఒకడు అనేటువంటి పేరు టైటిల్ ఇది వినటము. కానీ పాండవుల్లో ఒకడు అనేది చాలా మంచి టైటిల్ సెలెక్ట్ చేస్తున్నారు. అర్జునుడు, పాండవ 5 మందిలో అర్జునుడు, అర్జునుడు అన్నిట్లో కూడా ఆయన శక్తి సామర్థ్యాలతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని అభిమన్యుడు, అర్జునుడు అటువంటి ఎంతో గొప్ప వ్యక్తి, అటువంటి పేరు అర్జునుడు పేరు వచ్చింది కాబట్టి పాండవుల్లో ఒకడు. పాండవులందరినీ కూడా అర్జునుడు కాపాడటం వారి యొక్క శాఖ్యాలతో, ఆ విధంగా ఇది పెద్ద లవ్ స్టోరీగా పాండవుల్లో ఒకడు అంటే లవ్ స్టోరీగా అదేదో కొంత టైటిల్ గురించి నేను పెద్దగా చూడలేదు, వినలేదు కాబట్టి నాకు తెలిసింది మాత్రంకు పెద్ద లవ్ స్టోరీగా పెట్టుకొచ్చి దాన్ని 5 మందిలో ఒకరు ఈ పిక్చర్ని తీయటం, ఈ పిక్చర్ తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని చెప్పని ఈ పిక్చర్ తీసినటువంటి మారుతి గారికి మరియు దర్శకులైనటువంటి మన కృష్ణ దేశ్కు, వైభవ్కు, సోనాభికి అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి శ్రీమంతుడు వెరీ సింపుల్గా ఉంటాడు. నా శ్రీమంతుడు సైకిల్ మీద వెళ్తాడు. సైకిల్ సైకిల్ ఎంత అని చెప్పాము, మేము రేట్ చెప్పలేదు కదండి. అది రోడ్డు లేదండి, షాప్కి వెళ్ళి కొంటమే రోడ్డు మీద రోడ్డు